టీడీపీ మహానాడు 2023 ప్రాంగణ నిర్మాణానికి మే 12న పవిత్ర గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో శ్రీకారం చుట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సహా టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నభూతో నభవిష్యత్ అన్న విధంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 27న 15,000 మంది ప్రతినిధులతో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తామని, 28న టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని 15,00,000 మందితో ఘనంగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సభలు 100 నిర్వహించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడికి రాజమహేంద్రవరంలో ఎక్కడ కూడా ఒక ఓర్డింగ్ ఉండకూడదని ఇప్పటికే యాడ్ ఏజెన్సీలకి భయపెట్టినట్టుకు తెలిసింది. ఇటువంటి కవ్వింపు చర్యలు చేస్తే ఈసారి ప్రజలు తిరగబడతారు. దయ ఉంచి ఎక్కడ కూడా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి ఈ పండక్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని భారతదేశ చరిత్రలోనే మహానాడు ఒక అపూర్వ అధ్యాయమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభివర్ణించారు. ఎన్టీఆర్ జన్మదినాన్ని మహానాడు పండుగగా జరుపుకోవడం తెలుగు ప్రజలందరికీ ఆనందదాయకమని గోరంట్ల అన్నారు. మహానాడు అంటే టీడీపీ కార్యకర్తల పండుగ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చినరాజప్ప తెలిపారు. పవిత్ర గోదావరి తీరం మహానాడుకు సిద్ధమవుతోందని, లక్షలాదిగా జనం తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ వ్యక్తిని సాగనంపాలని అన్ని వర్గాల ప్రజలు కూడా సమాయత్తం అవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందేశం ప్రకారం లక్షలాదిగా తరలి వస్తాం, మా ఏర్పాట్లు మేము చేసుకుంటామని చెబుతున్నారంటే స్పందన ఏ విధంగా ఉండబోతుందో మనం చూడబోతున్నాం. మనం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రశాంతంగా కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, సహకరించండి, లేకపోతే మీరే అభాస పాలైపోతారు. మీరు సహకరించకపోయినా అడ్డులు మాత్రం చెప్పొద్దనికి కోరుతా ఉన్నాం. రాబోయే చరిత్రకి ఈ ప్రాంతం శ్రీకారం చుట్టబోతా ఉంది. గోదావరి నది ఒడ్డున, పవిత్ర గోదావరి నది తీరాన ఈ పవిత్ర స్థలంలో రాబోయే రాజకీయాలకి ఇది వేదిక కాబోతా ఉంది. మళ్ళీ ఈ మహానాడు భవిష్యత్తుని నిర్దేశించబోతుంది. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటి చెబితే, ప్రస్తుత జగన్ ఢిల్లీ పెద్దల కాళ్ల మీద పడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పాలన పోవాలి, మళ్లీ చంద్రబాబు పాలన రావాలి అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారని కళా వెంకటరావు అన్నారు. జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు మహానాడు నాంది పలుకుతుందని కళా వెంకటరావు అన్నారు.